అండ్ ఇలాగే చాలా బండ్లు కూడా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ బైక్లు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటే ఆర్ఎస్ ఏం పర్లేదు అండి, కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుతున్నాను, మంది ఎక్కువ అయిపోతుంది మా ఊడికి. ఫస్ట్ డౌట్ కదనా, నేను డిక్కీలో బీర్లు పెట్టుకుని ఇంటికి వెళ్తాను, బ్యాటరీకి వేడి ఎక్కిపోయిపో కదా, కూలింగ్ బీర్లు. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ ధరలు పెరిగిపోతున్నాయి. సో ఎలక్ట్రానిక్ అనేది చాలా చీపర్ అండ్ అలాగే బెస్ట్ వే అని చెప్పేసి కమోడిటీకి అని అనిపిస్తుంది. కానీ ఇది తీసుకోవాలంటే గౌక్కున మా అందరికి భయం వేస్తుంది. మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదండి, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, హెల్మెట్ అక్కర్లేదు, దీనికి కూడా ఇబ్బంది లేదు దీనికి. సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఉన్నారన్నమాట, 5000 కే బండి అంట. అది చెప్పండి, 5500 నుంచి స్మార్ట్ టీవీ ఉన్నాను అందరు. ఇది వచ్చి మనకి 4K టీవీ అండి, 15 inches 4K, 36,000 అండి, 36,000 ఓన్లీ. 550 అదే నేను మోడల్. 550 అండి ఇది. అవునండి. ఆహా, స్పీకర్లు హోమ్ థియేటర్ కూడా కలిపి ఆ సెట్ 550 రూపాయలు. 550 రూపాయలు అంట, చాలా బాగుంది, చీప్ గా ఉందిరా. హౌస్ కి అయితే ఎంత అవుతుంది? మన దగ్గర 4 కెమెరాల కాంబో 10,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సహారా వేస్తే డిస్కౌంట్ ఉంది, సహారాకి 12 ప్రతిదానికి డిస్కౌంట్ ఇస్తాం. దాని వల్ల దగ్గర దగ్గర కాంటాక్ట్స్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. హాయ్ గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ టు సహారా ఫ్యామిలీ వ్లాగ్స్ అండి అందరికి కూడాను. సో గైస్, ఇవాళ మన వ్లాగ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది అనమాట. సో బేసికల్లీ అంత ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ యదవ అనమాట. బేసికల్లీ మనోడు బండి పని అయితే చేయడం లేదన్నమాట. ఎంత దారుణం అంటే మనోడు ఒకవేళ కనుక ఎక్కడికైనా బయలుదేరాలంటే పరిస్థితి డాడీ స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్ట్ చేస్తే ఆగదు, ఆగితే స్టార్ట్ అవ్వదు. అరగంట పడుతుంది గైస్ కొడతానికి మన దగ్గర రావడానికి. ఇబ్బంది అయితే ఆడగాదు కానీ నేను ఇబ్బంది పడిపోతున్నాను. ప్రతిసారి మేము వ్లాగులు పిలుస్తున్నప్పుడు ఏంటంటే మనోడు ఒకవేళ బండి స్టార్ట్ చేయాలంటే కనుక లైక్ ఒక 5:30 బయలుదేరాలి అనుకోండి, ఈవినింగ్ 3:30 నుంచి కొట్టి 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 కొడతా ఉంటే అప్పటికి 5:30 స్టార్ట్ అయితే మన దగ్గరకు వస్తారనమాట, లేకపోతే రాడు. సో బేసికల్లీ ఇలా జరుగుతుందని చెప్పేసి మేము బండి అయితే ఇచ్చాం, మమ్మీ బండి అయితే ఇచ్చాం అనమాట. మమ్మీ బండి ఫుల్ వాడేసుకుంటున్నాడు, మమ్మీకి అయితే బైక్ లేకుండా పోయింది. బండి తుక్క అయిపోయా అందరా బాబు, తెచ్చిపెట్టారా బాబు, మా ఆడ బండి అది రిపేర్ చేసుకోవాలని నేను, నీ దెబ్బకి ఆగదది అని చెప్పాను. ఇంతకీ ఏంటంటే మన బండి సేఫ్టీ గురించి ఆడి బండి రీప్లేస్ చేద్దాం, ఏదో మంచి బండి కొందాం అని చెప్పి వెళ్దామని ఇప్పుడు మొదలెట్టాం అనమాట ఈ వ్లాగ్. ఆల్రెడీ రిపేర్ ఇచ్చాడురా, 5,000 6,000 బొక్క, అది మా డబ్బులు కూడా మళ్ళీ నాకే బొక్క, అది ఎలా ఉంటది ఏంటో, రేపు వస్తుంది బండి, అది వచ్చిన తర్వాత అయినా సరే అనవసరం రా, వస్తుందో లేదో. ఆల్రెడీ నేను మాట్లాడాను రెడ్ గారు అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఆయనకి అమ్మేస్తాం బండి, అది అది ఎంత కడతాడో రేట్ ఏటో చూసి మిగతాది ఏమంటే నువ్వు చెప్పు. ఇప్పుడు ఇది ఇన్ఫర్మేటివ్ ఎలా అయిందనేది అడగచ్చు. ఇప్పుడు మనవడు ఏంటంటే కనుక ఎలక్ట్రికల్ బండి కొందాం అని చెప్పేసి అన్నాడు అనమాట. డాడీ చెప్పారు కదా రెడ్డి గారు అని చెప్పేసి, ఆయనకి ఒక షాప్ ఉంది అనమాట, ఎలక్ట్రికల్ షాప్. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దగ్గరకు వచ్చేస్తే, మనం రీసెంట్ గా మనం చారిటీ స్ట్రీమ్ చేసాం ఈవిల్ కింగ్ వైటీ వల్ల చుట్టాలకి, లైక్ యూనో బైక్ ఎక్స్ప్లోర్ అయింది ఎలక్ట్రికల్ బైక్. సో దానికి మనం చారిటీ స్ట్రీమ్ చేసాం, చారిటీ స్ట్రీమ్ అయితే సక్సెస్ అయితే అయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను. అండ్ ఇలాగే చాలా బండ్లు కూడా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ బైక్లు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటే ఆర్ఎస్ ఏమైతే అనకూడదు కానీ అందరూ అలా అవుతున్నాయి. చాలా బండి డబ్బులతో బండి కానీ కొనిపిస్తున్నాం అనుకుంటున్నావా ఏంటి? లేదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా చూసుకుంటాను ఆర్ఎస్ కి ఎంత సేఫ్టీ, అసలు ఎలక్ట్రికల్ బైక్స్ ఎందుకు ఎక్స్ప్లోర్ అవుతున్నాయి, ఎలా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడాను మనం ఈ బ్లాగ్ లో తెలుసుకోబోతున్నాం అనమాట. ప్లస్ ఏదో బండి కొనబోతున్నాము, అది అన్ని చూసిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఓకేనా? మీ ప్రాణం ఓకేనా? అలా మేము పేల్చేము. అక్కడ అయ్యే కాకుండా ఇంకా ఇంకా ఏవో వెరైటీలు ఉన్నాయంట, అవి కూడా చూద్దాం. మరి చూద్దాము చూద్దాము, ఏవో స్కీమ్స్ అవన్నీ కూడా వచ్చినాయి అంట, అవి కూడా చూద్దామని నేను బయలుదేరా. స్కీమ్లో ఏం దుబ్బేద్దామా, లాటరీ తగిలేస్తుందా అని చూస్తుంటుందా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు, స్కీమ్ గురించి ఏంటో ఉన్నాయన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను అనమాట, ఈయన ఫ్రెండ్ కాబట్టి కొంచెం మనకి ఓపెన్ గా చెప్తారు విషయాలన్నీ కూడాను. సో ఆల్రెడీ మాట్లాడారు మా డాడీ, ఓపెన్ గా అసలు ఎలక్ట్రికల్ బైక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అండ్ అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమున్నాయో అన్ని కూడా తెలుసుకుందాం. మర్చిపోయి డౌట్స్ మీ డౌట్స్ అన్ని కూడా సహారా మీ తరపు నుంచి కూడా మొత్తం మాట్లాడేస్తారు. ఏంటో ఎలక్ట్రికల్ బండి తీసుకుని ప్రాణం తెచ్చుకుంటాం, ఎలక్ట్రికల్ బండి కదా, మీ అక్కడ ఎలక్ట్రికల్ బైక్ వెళ్ళారా, ఇప్పుడు ఎంతమంది పేలిపోతారు ఇక్కడ. అయినా సరే భయమే లేదు, ఏమో ఇడు ఉంటాడో పోతాడో అంటే. ఎస్, ఇప్పుడైతే మేము లొకేషన్ దగ్గర చూస్తాం అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి మనకి నందన్ గనరాజ్ సెంటర్ దగ్గర నుంచి దానాపేట వెళ్ళే రోడ్ లో ఉంటది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆపిల్ బ్రాడ్బ్యాండ్ ఉంటది, ఆపిల్ బ్రాడ్బ్యాండ్ కి వెళ్ళే వీధిలో ఆనుకుని మనకి ఆరోగ్య ఔషధి ఉంటది అనమాట. దాని పక్కనే లివ్ విన్ ఎలక్ట్రానిక్స్ అనే స్టోర్ కి వచ్చాం, అక్కడ డాడీ మమ్మీ మొత్తం అందరు కూడా అక్కడే ఉన్నారు. సో మనం ఇప్పుడైతే కనుక లోపలికి వెళ్ళిపోదాము. సో చలో మరి బయలుదేరదాం లోపలికి, లోపలికి వెళ్ళి కనుక్కుందాం మరి మొత్తం అన్ని విశేషాలు ఏంటి అనేది కూడా.
సరే 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 అదే బండి కావాలన్నారు కదా మా వాడు వెహికల్ సైజ్ చూపించాను ముందు. ఇప్పుడైతే మనం షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఉన్నారన్నమాట. నేనైతే అడిగేద్దాం మరి ఆర్ఎస్ గారి పరిస్థితి ఏంటి, పేలిపోతాడు నాకు అర్థమాన అదే వస్తుంది నాకు అదే ఆర్ఎస్ కి ఏమైనా అయిపోతుందా లేకపోతే ఏమైనా అవ్వదా మరి కనుక్కుందాం మరి ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటే. మరి సార్ ముందుగా నమస్తే, నా పేరు సహారా. శ్రీనివాస్ అండి. హాయ్ అండి. హాయ్ సార్, మాకైతే జనరల్ గా ఉండే డౌటే, ఫస్ట్ డౌట్ అదే అడిగేస్తున్నా. నేను మొన్న చారిటీ స్ట్రీమ్ కూడా చేశాను, ఒక కుటుంబం మీరు వినే ఉంటారు, విజయవాడలో ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ మా యూట్యూబ్ వాళ్ళ చుట్టాలు అనమాట, వాళ్ళకి నేను చారిటీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ అన్ని ఇప్పుడు మేము తీసుకోవచ్చా? మా లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ ధరలు పెరిగిపోతున్నాయి. సో ఎలక్ట్రానిక్ అనేది చాలా చీపర్ అండ్ అలాగే బెస్ట్ వే అని చెప్పేసి కమోడిటీకి అని అనిపిస్తుంది. కానీ ఇది తీసుకోవాలంటే గవుక్కున మా అందరికి భయం వేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి? ఏం పర్లేదు, నన్ను 1 crore rupees ఇన్సూరెన్స్ చేయించుతున్నాను. అంటే పోయినా పర్లేదరా, ఆడి పరిస్థితి ఏంటంటే 1 crore rupees పెద్ద ప్లానింగే. మరి ఇప్పుడు 1 crore rupees ఇన్సూరెన్స్ చేయించుకోమంటారా మమ్మల్ని? వద్దంటారా? పర్సనల్ చేయించుకుంటారు దానికి. అండి మీకు మనం అమ్మే వెహికల్స్ కి అయితే మీరు ఏ ఇన్సూరెన్స్ చేయించుకోకలేదండి. ఇందులో పూర్తిగా బ్లాస్ట్ ప్రూఫ్ బ్యాటరీస్ ఉన్నాయి మన దగ్గర, అవి ఫైర్ ప్రూఫ్ అండి. ఫైర్ అవ్వ బ్యాటరీస్, ఫైర్ అవ్వండి. అవి వాడేది జెల్ బ్యాటరీస్ అండి. జెల్ బ్యాటరీస్? మీరు గతంలో విన్నవన్నీ కూడా లిథియం బ్యాటరీస్ అండి. ఓహో, లిథియం బ్యాటరీస్ అండి. అంటే ఇందులో బ్యాటరీస్ లో మ్యానుఫాక్చరింగ్ కూడా రకాలు ఉంటున్నాయండి ఇవి ఎలక్ట్రికల్ బండ్లు? అవునండి అవునండి. లిథియం బ్యాటరీ చిన్న చిన్న కాంపోనెంట్స్ తో తయారు చేస్తారండి బ్యాటరీ. దానివల్ల దగ్గర దగ్గర కాంటాక్ట్స్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వాడే జెల్ బ్యాటరీస్ కి కాంపోనెంట్స్ చిన్నవి ఉండవు, పెద్ద కాంపోనెంట్స్ కాంటాక్ట్స్ దూరంగా ఉంటాయి. ఇప్పుడు మరి బ్యాటరీ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఓవర్ నైట్ ఛార్జ్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ అనేది ఇప్పుడు మనది మొబైల్ ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయింది అనుకోండి అది ఇప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మన బైక్ బ్యాటరీ అలా కట్ ఆఫ్ అవ్వట్లేదు అని చెప్పేసి పేలిపోతున్నాయని అంటున్నారు. దానికి జెల్ బ్యాటరీలో కూడా కట్ ఆఫ్ అవుతుందా అవ్వదా? మరి అసలు మామూలు లిథియం బ్యాటరీలో కట్ ఆఫ్ ఉంటుందా? యాక్చువల్లీ ప్రతిదానికి కట్ ఆఫ్ ఉంటుందండి, లిథియంకి ఉంటుంది జెల్కే ఉంటుంది. కాదు, లిథియం బ్యాటరీ దగ్గర దగ్గర ఎక్కువ కాంపోనెంట్స్ రీఛార్జ్ అవ్వడం వల్ల హీట్ జనరేట్ అవుతుందండి. అచ్చా, లెడ్ బ్యాటరీస్కి హీట్ జనరేట్ అవ్వదు, అసలు ఫైరే అవ్వదు అది, మీరు పొయ్యిలో పెట్టిన కాలదు అది. ఓహోహోహో, ఇది ఇప్పుడు మనకున్న బైక్స్ ఇది బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టాలండి లేకపోతే? అంటే ఇప్పుడు నేను జరిగిన ఇన్సిడెంట్లో నేను చారిటీ స్ట్రీమ్ చేసిన దాంట్లో వాళ్ళు బ్యాటరీ తీసి సపరేట్గా ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పడుకునే దగ్గర పెట్టుకున్నారన్నమాట. సో అక్కడ ఇబ్బంది అయిపోయింది అక్కడ బేసికలీ. సో ఇది బ్యాటరీ బైక్తో పాటు ఛార్జింగ్ పెడతామా లేకపోతే ఇది కూడా? డిటాచబుల్ బ్యాటరీస్ కాదండి, మన బ్యాటరీస్ అన్ని అటాచ్ అయ్యే ఉంటాయి. దీన్ని సేఫ్ ప్లేస్లో పెట్టుకొని ఛార్జింగ్ దాని ప్లేస్లోనే పెట్టాలండి. మన బ్యాటరీ విడి తీసుకోవడానికి రాదు. అంటే ఇప్పుడు డాబా మీద సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉండాలనుకో, పైనుంచి కూడా వైర్ తీసుకొని అక్కడ ప్లగ్ పాయింట్ కింద పెట్టేసుకోవచ్చు, పార్కింగ్ పెట్టుకొని దాని దగ్గర చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఇప్పుడు ఎంత సేపు పడుతుందండి మొత్తం ఛార్జింగ్కి? మొత్తం అంతా 6 to 8 hours పడుతుంది ఛార్జింగ్కి. జస్ట్ లైక్ మన మొబైల్ ఫోన్ రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెడతాం, పొద్దున్న తీసుకున్నాం, ఇది కూడా అంతే. అంతేనంటారు. మైలేజ్ విషయానికి వచ్చేసరికి చాలానే అడిగేస్తున్నా అని క్వశ్చన్స్. అంటే మరి జనరల్గా ఇవన్నీ కూడా చాలా మందికి అపోహ లైక్ డౌట్స్ ఉన్నాయి బాగా. అంటే కొనుక్కునే ముందు ఆలోచిస్తాను, నన్ను కూడా లైక్ అడుగుతున్నారు అన్న ఎలక్ట్రికల్ బైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అది ఒక బ్యాడ్ డ్రీమ్ లాగా అయిపోయింది అందరికి. అన్న కొనచ్చా లేదా? వేసేసాడు బాగా వేసేసాడు. మైలేజ్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ 3 speed gears నడుస్తాయి అన్నమాట వాళ్ళు. గేర్ వన్లో వెళ్తే 70 to 80 వస్తుంది అండి, 2లో వెళ్తే 60 to 70 వస్తుంది, 3లో వెళ్తే 50 to 60 వస్తుంది అండి. అంటే 50 to 80 kilometers వరకు వేరే ఉంటుంది, వేరియేషన్ అవుతుంది. మ్యాక్స్ స్పీడ్ ఎంత? మ్యాక్సిమం స్పీడ్ వచ్చి మనకి 55 దాకా వెళ్తుంది అండి స్పీడ్, 45 to 55 దాకా. అంటే వెహికల్ మీద వచ్చిన లోడ్ను బట్టి ఇద్దరు ఉంటే స్పీడ్ తక్కువ వెళ్తుంది అండి, బ్యాటరీకి కన్సూమ్ అవుతుంది. సో అలా మన మైలేజ్ 50 to 80 వరకు వేరే అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా రాదు. మాక్సిమం ఇద్దరు తిరగలండి, ఆ అయితే భూమ్ బీర్లు 2 ఆడతాడు అందులో అంతే, అది వెయిట్ ఏమి ఉండదుగా, అది వెయిట్ ఏమి ఉండదు. ఫస్ట్ లెవెల్ నీకేంటారు వరస్ట్ డౌట్? ఇప్పుడు వరస్ట్ డౌట్ కదనా,
నేను డిక్కీలో బీర్లు పెట్టుకుని ఇంటికి వెళ్తాను, బ్యాటరీకి వేడి ఎక్కిపోయిపోవు కదా, కూలింగ్ బీర్లు మందు అయితే ఫైర్ అవుతుంది, పెట్రోల్ అయితే ఫైర్ అవుతుంది. ఈ మధ్యన మందు అంతా కూడా అంత కల్తీయే కదరా, ఫైర్ అయితే ఉందరా, నీ గుండెల్లో మంట రావాలి కానీ అక్కడ ఏం రాదుగా, నీకు బాగా కలిసి వస్తారా, పెట్రోల్ కొట్టించి కొట్టి చచ్చిపోతున్నావు, శుభ్రంగా కరెంటు ప్లగ్ లో పెట్టేస్తాం, ఇంటి పక్క వాళ్ళ దాంట్లో పెట్టేస్తాం, ఎదురింటి దాంట్లో ఎక్కడికైనా వెళ్తా ఉంటావు కదా, అలాగని చెప్పి మా ఇంటికి వచ్చినట్టు పెట్టేసేవాకు నువ్వు. అది అది మరి అదే ఎవరు నువ్వు వస్తుంటే చాలు, మొత్తం మెయిన్ ఆపేసుకుంటారేమో, దరిద్రం వెళ్ళిపోతాడు అమ్మ చిరగ్గా, కరెంటు ఈడు వస్తున్నాడు రా బాబు ఆరచగాడు అని చెప్పి. బయదవే ఇప్పుడు కరెంటు పక్కింటాలంటే గుర్తొచ్చింది, ఎన్ని యూనిట్లకి వెళ్తుంది అవుతుంది, మీరు 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగడానికి కేవలం 2 యూనిట్ల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది, 2 యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అది మీరు ఉండాలి మాజీ, మీరు పక్కన లేకపోతే కోసేలా పడగల, మీరు కరెంట్ అనేసరికి పక్కింటాలేసరికి ఎన్ని యూనిట్లకి వెళ్తుందా తగ్గదా అని అడుగుతాం మనం, సంబంధమేలే అంటు అన్నట్టు అడుగుతారు మీరు. అది మరి అయితే మరి కలర్ అది సెలెక్ట్ చేసి మరి మన వాడికి అయితే బండి తీసుకుందాం మరి, ఓకేనా, ఎంత గ్యారంటీ చెప్తున్నారు? నేటి మన దగ్గర వచ్చి 55,500 నుంచి స్టార్టింగ్ అండి. ఓకే, మన ఈ ప్రాంతంలో ఇంచుమించుగా నాకు తెలుసు 100 కిలోమీటర్ రేంజ్ లో ఈ ప్రైస్ ఎవరు ఇవ్వలేరు. అలాగే సర్వీస్ కూడా మేము ఒక బ్యాటరీ ఛార్జ్ అయిపోతే తప్ప ఏ అదర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ దగ్గర బండి ఆగిపోయినా మేము మా మనిషితో మీ దగ్గర బండి పంపించి మంది ఎక్కువ అయిపోద్ది మా ఊడికి టెక్నికల్ ప్రాబ్లం అంటే అప్పుడేటి పరిస్థితి ఈ బండి ఎవరు పట్టుకెళ్ళలేరు. అలా కాదండి, రెండు కాళ్ళు కలేసి పడుకుంటాడు, ఇటు పడుకొని మంది ఎక్కువ అయిపోయింది సార్ శ్రీనివాస్ గారు అని అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, దాని సమాధానం చెప్పండి. అందరూ ఆ స్టేజ్ లో ఏముంది, ఏం చేయాలంటే ఏం చెప్తాం, అంతే కదండి. అది అలా ఆవిడ ఫోన్ చేసి 2 నెంబర్ తీసుకుంటాం కాబట్టి ఆ 2 నెంబర్ ఫోన్ చేసి అలా తెలియబడతాం అని చెప్పాలి మీరు. అది ఏదైనా టెక్నికల్ డిఫికల్టీ వచ్చినా కానీ వీళ్ళు ఇంకో బండి పంపించడము, అండ్ దీనికి సర్వీస్ కి మీకు ఎక్కడైతే ఉందో ఆన్ పాయింట్ వచ్చి చేస్తారంట, ప్లస్ క్లారిటీ కూడా ఇచ్చారు కదా గైస్, జెల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోడ్ అవట్లేదంట, లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లోడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. అండ్ ప్రైస్ కూడా 55,000 అనమాట, 55 నుంచి 80,000 దాకా ఉంటుంది అనమాట. అంటే వేరే అంటే ఇప్పుడు మన ఇది కార్లు అయ్యి అలాగా టాప్ ఎండో అలాగనమాట, అలాగ మైలేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట, అలా పెరుగుతుంది బరువు. అదే పెళ్ళాన్ని ఎక్కించుకోవచ్చు, లేదా ఎక్కించుకోకూడదు, ఎవరిని ఎక్కించుకోవచ్చు, లేదా బరువు ఇలాగా అందులో కూడా సైజులు బట్టి మైలేజ్ గురించి. సర్లే కానీ ఇప్పుడు నీకు అన్ని ఓకేనా, నీ క్లారిటీ వచ్చిందా, సెలెక్ట్ చేసుకో తర్వాత మనకి ఇప్పుడు కాదు కాదు ఉండండి, కలర్ సెలెక్ట్ చేసుకుందు 5,000కే బండి వచ్చేస్తుంది అని స్కీమ్ ఒకటి నాకు ఇచ్చారు. అవును, ఏంటి 5,000? ఐదు వేలకే బండి అన్నారు శ్రీనివాస్ గారు, ఇదేంటో స్కీమ్ ఉందే, ఒరే ముందు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ స్కీమ్ లో 5,000కి వచ్చేద్దేమో చూడు. 5,000కే బండి అంట, అది దీని గురించి చెప్పండి. ఇది మన దగ్గర ఈ వెహికల్స్ కి ఒక స్కీమ్ ఒకటి రన్ చేస్తున్నామండి. ఓకే, ఇందులో 100 పీపుల్ తోటి 16 నెలలు మాత్రమే అండి, జనరల్ గా 100 మంది ఉంటే 30-40 నెలలు రన్ చేస్తారు అందరు. అది ఓన్లీ 100 మంది తోటి 16 నెలలు రన్ చేస్తున్నాం. 5 వర్షం బండి 80,000ది, 16 నెలలు 16,500, 80,000 అదండి 16 నెలలు. అది మొదటి నుంచి 15 నెలల వరకు డ్రాలో లక్కీ డ్రా ఉంటుందండి, 1 నుంచి 10 వరకు వచ్చిన వాళ్ళకి 60,000 రూపాయలు బండి గిఫ్ట్కి ఇస్తాం, అలాగే 11 నుంచి 15 వరకు లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి 80,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చేస్తాం అండి. 16 నెలల్లో మిగతా అందరికీ కూడా మనం వెహికల్ ఇచ్చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు కట్టగానే లక్కీ డ్రాలో బండి తగిలితే 5,000 పట్టినా, ఇంకా తర్వాత నుంచి మనకు 5,000 కడుతున్నాను, ఫస్ట్ నెల నాకు ఇచ్చేయాలి, కట్టకలేదు తర్వాత 5,000 ఫస్ట్ నెలలో ఇచ్చేసి కదండి, బండి ఇచ్చేసి ఫస్ట్ 5,000 కట్టాయంటే పొద్దున్న నేనే వచ్చి కూర్చుంటా ఇక్కడ, ఏది పెరపెట జరపని ఊరుకోంగా, 100 మంది కూడా వస్తారండి, 100 మంది కూడా వస్తారు. అయ్యో 100 మంది సమక్షంలోనే తెస్తారా, ఇప్పుడు బండి తీసుకుంటాం కాబట్టి ఆర్ఎస్ గారికి 5,000 కట్టేస్తాం అంటే ఫైనాన్స్ ఓకే ఉంటది, 5,000 కడితే లక్కీ తగిలింది అనుకో మా బాగుంటుంది, ఎవరికి తగిలినా తర్వాత 5,000 కట్టకలేదు. ఓకే ఓకే, నేను ఒకటి కడుతున్నాను నీకు 1,000 చూద్దాం ఆర్ఎస్ గారికి. మూడో నెలలో తగిలినా కూడా మనకి ప్లస్ అవుతుంది కదా, పెద్ద ప్లానింగ్. అదే మరి ఎక్కువ ఒకసారి డబ్బులు ఫైనాన్స్ చేసుకుని బండి కొనుక్కున్న తర్వాత స్కీమ్ లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు 2-3 వాయిదాల్లో బండి తగిలితే మీకు మేము డబ్బులు రిటర్న్ చేస్తాం. ఓకే, చాలా బాగుంది. ఒకవేళ మనం బండి తీసుకున్నాం, ఇప్పుడు బండి తీసుకుంటే డబ్బులు కట్టేసాం మొత్తం ఫుల్ అమౌంట్ ప్లస్ 5,000 కూడా కట్టాం, మనకి చెప్తుంటా ఇలాగా తీసుకుంటాము 5,000 కడతాను అని చెప్తున్నాను. అది ఒకవేళ మీ ఆవిడ మీ ప్లాన్ అర్థం కాలేదు, అది ఇప్పుడు 60,000 రూపాయల బండి ఫస్ట్ ఇస్తారు కాబట్టి నాకే ఫస్ట్ నెల తగిలింది అనుకో, మీ ఆవిడ కావాలనుకో, నేను 10,000 తగ్గించి 5,000 నీకు ఇచ్చేస్తాను.
లేదంట వంద మందిని కూర్చోబెట్టే తెస్తారట్రా అది. ఇంకా ఏంటో 550 రూపాయలకి 5000 ఏదో చెప్పారండి. ఇంకాను మిగతా ప్రొడక్ట్స్ ఉన్నాయండి చెప్పండి. ప్రొడక్ట్స్ ఏంటి చెప్పండి. రండి. మన దగ్గర 550 రూపాయల నుంచి స్పీకర్ సిస్టమ్స్ ఉంటాయండి. స్పీకర్ సిస్టమ్ 550 రూపాయలు అంట. ఇది ఎంత అండి? 1 లీటర్ది ఇది వచ్చి 3500 అండి. 3500 ఇదోటి మనకు కావాలి. డిస్కౌంట్ తగ్గించాలి. 2.1 ఒకటి కావాలంట సహారాకి. ఇది ఎంత అండి? ఇది వచ్చి 1150 రూపాయలు. 1150 రూపాయలు ఇది కూడా తగ్గించండి. ఆర్ఎస్ కూడా ఒకటి కావాలంట. 550 రూపాయలు ఇంకా తగ్గించడం లేదు. ఎంతండి? 550 అదే నేను మోడల్. 550 అండి ఇది. అవునండి. స్పీకర్లు 1 లీటర్ కూడా కలిపా. ఆ సెట్ 550 రూపాయలు. 550 రూపాయలు అంట. చాలా బాగుంది. చీప్గా ఉందిరా. అయితే మన సబ్స్క్రైబర్లకి అయితే డిస్కౌంట్ లేదు. 550 దీనికి అయితే డిస్కౌంట్ ఇస్తారు 1200. ఓకేనా? రెండు తీసుకుంటాం. టీవీ రేట్లు మీరు ఫిక్స్ చేస్తున్నారే. మన సబ్స్క్రైబర్లు కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఏమన్నా ఇస్తారా మీరు? మన పేరు చెప్పొస్తే బండికి ఆటలకి అన్నిటికి ఇవ్వాలి మీరు డిస్కౌంట్. సహారా పేరు మీద ఏ కస్టమర్ వచ్చినా సరే ఏదో రకంగా గిఫ్ట్ కానీ డిస్కౌంట్ కానీ ఇస్తాం. టీవీలు చూపించండి. టీవీలు కూడా తక్కువ రేట్ అన్నారు కదా. 5500 నుంచి స్మార్ట్ టీవీ ఉందన్న. మీరు వైఫ్ కనెక్ట్ చేసుకుని యూట్యూబ్ అన్ని చూసుకొచ్చాను. అలాగే 32 ఇంచెస్, 40, 43 ఇంచెస్ మార్కెట్ లో ఎవరి దగ్గర లేని రేట్లు ఉంటాయి మన దగ్గర. మార్కెట్ లో అందరి మీద కొంచెం ప్రైస్ మీ దగ్గర తక్కువగా ఉంటుంది. ఇంచుమించు 20% తక్కువ ఉంటాయి మన దగ్గర. 20% మినిమం. గైస్ మరి మార్కెట్ లో కన్నా 20% తక్కువ అంట. ఎవరికైనా అవైలబుల్ గా కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక రెండు ఇక్కడ పర్చేస్ చేయండి. 20% మార్కెట్ మీద తక్కువ అంట. ఇది వచ్చి మనకి 4K టీవీ అండి. 15 ఇంచెస్, 4K, 36,000 అండి. 36,000 ఓన్లీ. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది 55 ఇంచ్ టీవీ అండి. 55 ఇంచ్. ఈ 55 ఇంచ్ టీవీ కూడా 4K, వాయిస్ రిమోట్, బ్లూటూత్, ఫ్రేమ్లెస్ అన్ని ఫీచర్స్ వస్తుంది. 46,000 అండి. ఇక్కడ వచ్చి మీరు వస్తే ఇది 65 ఇంచ్ టీవీ అండి. ఇది కూడా 4K, బ్లూటూత్, వాయిస్ రిమోట్, ఫ్రేమ్లెస్ అన్ని కలిపి మీకు అన్ని ఫీచర్స్తో 63,500 రూపాయలు అండి. మీకు ఈ టీవీ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా 30-40% వేరియేషన్ వచ్చేస్తుంది మార్కెట్. సీసీ కెమెరా ఉన్నాను. గత 13 సంవత్సరాల నుంచి సీసీ కెమెరా బిజినెస్ నేను ఒక్కడనే కంటిన్యూస్ ఉన్నాను. ఇప్పుడు దాకా మిగతా రాజమండ్రిలో కానీ పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కానీ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఒక్కడ మాత్రమే 13 ఏళ్ళ నుంచి ఉన్నానండి. మన దగ్గర 4 కెమెరాల కాంబో 10,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సహారాకి 12 ప్రతిదానికి డిస్కౌంట్ ఇస్తాను. గైస్ అయితే ఇప్పుడు కెమెరాల మీద వాటిల మీద అయితే కనుక 10,000 నుంచి ఉందంట. మన హౌస్కి ఇప్పుడు ఎక్కువగాను మెయిన్ అదే పర్పస్ ఎక్కువ అవసరం అవుతుంది. కెమెరాస్ 10,000 నుంచి స్టార్టింగ్ అంట. మీకు అన్నీ కూడా ఎవరికైనా కావాలంటే దాంట్లో కూడా వచ్చి మాట్లాడితే కనుక కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకు ఫోన్ నెంబర్ అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారు. మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఒకవేళ షోరూమ్ దగ్గర అయితే కనుక మీకు దగ్గరికి వచ్చి మీరు అన్నీ కూడా మాట్లాడి తెలుసుకోండి. ఇక్కడైతే 20-30% అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి మార్కెట్ ప్రైస్ మీద. అదొకటి గమనించండి. అన్నీ కూడా బాగా దొరుకుతాయి. చూడండి మరి ఆర్ఎస్ వెహికల్ ఏం తీసుకుంటాడో మరి చూద్దామా. మరి సెలెక్ట్ చేసుకోమని ధరారే ఆర్ఎస్. మరి ఏ బండి తీసుకుంటావు? మరి ఇటు సైడ్ ఉంది చూడు. ఏంటి వైట్ కలర్? వైట్ అండ్ బ్లాక్ బాగుందా? వైట్ అండ్ బ్లాక్ బాగుందా? మరి అది ఏ వర్షన్? టాప్ ఎండ్ లేకపోతే ఏంటి అడుగు? ఇది ఎకానమికల్ బండి అండి. ఇది 55,500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ అండి. బండి ప్లస్ ట్యాక్స్ కూడా పడుతుంది. ట్యాక్స్ ఎంత పడుతుంది? ట్యాక్స్ 5% అండి. ఎలక్ట్రిక్ 5% డిస్కౌంట్ ఎందుకో కంగారు మీకు 5.5 ఫీట్ హైట్ ఉన్న పీపుల్ వరకు కూడా బూట్ స్పేస్ సరిపోద్దండి. అలాగే డిక్కి స్పేస్ కూడా 22 లీటర్స్ అవైలబుల్ ఉంటుంది. 20 లీటర్స్ అంటే వెళ్ళేమందరా 20 బీర్లు. బూమ్ బూమ్ బతలైపోవాలి. వారు నాయన మీ బీర్లు లెక్కేసుకుంటున్నారట్రా బళ్ళు. చిన్న ఫైనాన్స్ మనం మాట్లాడదాం స్కీమ్ లో. బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ అండి. దీని యాక్చువల్గా మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదండి, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, హెల్మెట్ అక్కర్లేదు. దీనికి కూడా ఇబ్బంది లేదు. దీనికి ఏ కేసు రాయడానికి నెంబర్ ఉండదు కాబట్టి. ఫుల్గా మంది అయినా కేసు రాయరు. ఊరే ప్లస్ పాయింట్ రా. ఫుల్గా మంది అయినా కేసు రాయరంట రా. నీకు నీకు సూపర్ రా. అదే ఓకే అయితేనే రాయరా. నేను ఎలా ఊపి తెలిపోయాను అనుకో బండి ఛార్జింగ్ అయిపోయిందండి అని చెప్తాను అంతే. మీ బండా? ఎలక్ట్రికల్ బండా? సరే సార్. సరే నువ్వు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటారా, నేను లోపల అన్ని కట్టేసి వస్తాం. సో గైస్ అయితే మరి ఆర్ఎస్ అయితే బండి అయితే సెలెక్ట్ చేస్తాం. మనం స్కీమ్ లో కూడా జాయిన్ అయిపోయాం. అది మరి ఇప్పుడు లక్కీ బాగుంటే మాకు లక్ ఇచ్చేయండి. డబ్బులు మళ్ళీ వచ్చేయాలి. బండి డబ్బులు ఒకవేళ మళ్ళీ బండి తగిలేసింది అనుకో లక్కలో, ఆ బండి తగిలేసిన లాగా కూడా పెట్టేస్తాం. చూద్దరు కానీ మీరు. ఓకేనా?
సరే మరి వెళ్దాం మరి వెళ్దాం మరి కీస్ మేళం గుర్తెట్టుకోండి మీకైనా తోపేవారు లేరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కాస్ ఇలా వచ్చినట్టయితే 103 అయిపోవాలి చాలా ఎక్కువ సహారా డిస్కౌంట్ అంతా ఉంది కదా అది పిన్ కార్డ్ లో నెంబర్ పెడతాం సహారా పేరు చెప్తే నా పేరు చెప్పండి సహారా పేరును ఫుల్ డిస్కౌంట్ నా పేరు చెప్తే ఇంకొక ఫుల్ డిస్కౌంట్ అంటే అప్పుడు లేరా సరే కీస్ డిస్కౌంట్ అంటే అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్ బై బై సీ యూ బై 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 డచ్చగాను వారా సంకినాల డీజే గొట్టు డీజేంగిడికే జంగిడికే జంగిడి 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 జంగిడికే